హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను నాకు జరిగిన 3 సిచ్యువేషన్స్, అంటే సిచ్యువేషన్స్ ఏమీ కాదు, ఒకే వీడియోలో 2 రోజులకు తగ్గ వీడియో అయితే చేసేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు వీడియోలో ఒక ఫెస్టివల్ ఒకటి, ఇంకొకటి జర్నీ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఫెస్టివల్ ఒకటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు 16 రోజులు పండగ అవుతుంది కదా, అప్పుడు పసుపు తాడు తీసేసి నా గోల్డ్ తాడులోకి ఇవన్నీ శతమానాలు అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టడానికి వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే చైన్ చేసేసారన్నమాట, ఇక్కడ గోల్డ్ చైన్లోకి పెట్టారు. ఇదేంటంటే నాకు సాటర్డే జరిగింది, ఇంకా ఇది సండే మార్నింగ్. అసలు ఏం జరగబోతుంది అన్నది చెప్తాను. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసారు, థంబ్నైల్లో చూసారు కదా, అన్నవరం ట్రిప్ అని చెప్పి. ఇక్కడ నేను 16 రోజుల పండగ, సాటర్డే అయితే నేను వెడ్నెస్డే వచ్చాను వైజాగ్. నాకు అంతేకాకుండా వైజాగ్ బాగాలేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అరకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాని తర్వాత ఇది అసలు ఎప్పుడో అన్నవరం వెళ్ళి మేము రథం చేయించుకోవాలి, కానీ అది పోస్ట్ పోన్ అయ్యి 17th, అదే 17 డేస్ తర్వాత మేము వెళ్తున్నాము. 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత అసలు మ్యారేజ్ అయిన 3rd డే వెళ్ళాలి, కాకపోతే అప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ డేట్స్ ఇవన్నీ రావటం వల్ల, తర్వాత హాలిడేస్ లేకపోవటం ఇవన్నీ వల్ల ఇప్పుడు వెళ్తున్నామాట. ఇప్పుడు వెళ్ళే ముందు బస్సు మీద వెళ్తున్నాము, బైక్ చూసారు కదా, బైక్ మీద ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ప్లస్ వస్తుంది అన్నమాట, అందుకే మేము ఇంకా బైక్ మీద కాకుండా బస్సు ఎక్కిపోదాం ఎన్ఏడిలో అని చెప్పి ఎన్ఏడి అయితే వచ్చాము. ఎన్ఏడిలో ముందు అయితే టిఫిన్ చేసేద్దాం అని చెప్పి, మెయిన్ ఏంటంటే నేను టైంకి తినాలి, అంతేకాకుండా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అంతేకాకుండా చలవ చేసే ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ. అందుకే నేను అసలు నేను సాంబార్ ఇడ్లీ తింటాను. నార్మల్గా అయితే నాకు పెరుగువాడ చాలా ఇష్టం, కాకపోతే ఇక్కడ సాంబార్ ఇడ్లీ కన్నా ముందు పెరుగువాడ తినాలి కాబట్టి ఇంకా పెరుగువాడ అయితే ఆర్డర్ చేశారు. నెక్స్ట్ మా హస్బెండ్ సాంబార్ ఇడ్లీ చేశారు, తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మా బైక్ ఎన్ఏడి, మాకు తెలుసు కదా అంతా అదే ఏరియా కాబట్టి, అక్కడ ఎన్ఏడిలో మా బైక్ పార్క్ చేసి ఇంకా బస్సు అయితే ఆపోజిట్లోనే ఇంక ఉంటుంది, 1 కిలో ఆపోజిట్లోనే అక్కడికి అన్నవరం బస్సులు వస్తాయి, అక్కడ మేము బస్సు అయితే ఎక్కేసాం. మనకి ప్రభా హోటల్ ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రభాలో టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇంకా అక్కడే కాబట్టి అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బస్సు అయితే ఎక్కిపోయాము. అక్కడ మా హస్బెండ్ అక్కడ డ్రైవర్తో మాట్లాడుతున్నారు, కండక్టర్తోని, ఏంటంటే టికెట్స్ అవి తీసుకున్నారు ఎంత ఎన్ని అవర్స్లో వెళ్తుందని చెప్పి. మేము మార్నింగ్ 6:37 అలా బయలుదేరిపోయాము, మేము బస్సు స్టార్ట్ అయినప్పటికి 7:30 అలా అయిపోయింది. ఇక్కడ వాటర్ చూసారు కదా, నేను రెగ్యులర్గా వాటర్ తీసుకుంటూ ఉండాలి, కాకపోతే బస్ జర్నీ కాబట్టి జస్ట్ 1 అవర్ అయినా ఉంటుంది, 1.5 అవర్ అలాగా. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళేటప్పటికి, అంటే నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఏ టైం అవుతుందో తెలీదు. వాటర్ తీసుకున్నా కూడా అంత ఎక్కువ తాగలేదు, కానీ నాకు వెళ్ళాను కానీ బస్సులో అంతా టెన్షన్ అయ్యి, ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పి, ఆ నొప్పికి ఫీవర్ రావటం, ఈ నొప్పి వస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఆ నొప్పికి ఫీవర్ వచ్చేస్తుంది, ఎక్కువ చలి జ్వరం వస్తుంది, అదన్నీ మీకు ఆల్రెడీ అరకు వెళ్ళే వీడియోలో చెప్పాను కదా. అందుకే నాకు నెక్స్ట్ డే కాబట్టి నాకు చాలా భయం వేసింది, అప్పటికి ట్యాబ్లెట్స్ కూడా పట్టుకొని వెళ్ళాను, కాకపోతే కొంచెం టెన్షన్గా రాకూడదు అనుకుంటూ వెళ్ళాను. ఇంకా మేము అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలంటే ఆటో మాత్రం మా ఇద్దరికి 200 అలా అడుగుతున్నారు, కానీ మనకి ఇక్కడ కొండ మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అవి వెయిట్ చేయండి, దానికోసం 10 మినిట్స్కి 15 మినిట్స్కి అలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ మాకు మా కోసమే వచ్చినట్టు అసలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది బస్సు అంతాను. ఇక్కడ మేము కవర్ తీసుకున్నాం కదా, ఆ కవర్లో ఏంటంటే మాకు పెళ్ళిలో వేసుకున్న పూలదండలు కర్పూర దండలు ఉన్నాయి కదా, అవి ఎక్కడైనా పచ్చని చెట్టుకు పెట్టామని చెప్పి అమ్మ చెప్తే అవి పట్టుకొని వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే బైక్స్కి ఇటుపక్క నుంచి వే కాదంట, మనకి వేరే వే ఉన్నది, అటుపక్క నుంచి బైక్స్ వెళ్ళాలి, ఇక్కడ ఓన్లీ కార్స్ బస్సు ఇలాంటివన్నీ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం టోల్గేట్ టైప్లో అన్నమాట, ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోవడమే, మనం ఏం తీసుకోకర్లే, మేము బస్సు ఎక్కాం కాబట్టి. ఇక్కడ అన్ని ఛార్జెస్ అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి అది స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే మీకు అవసరం అయితే అన్నవరం ఒకవేళ వెళ్తే మీకు ఎంత ఛార్జెస్ ఉంటాయి. కార్కి అయితే 50 రూపీస్ ఎంత అనుకుంటా చూశాను నేను అక్కడ. ఇక బస్కి అయితే ఒక ఛార్జ్ ఉంది, మీకు అది కావాలంటే కనిపిస్తుంది, మీరు అక్కడ స్టాప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకుంటే హ్యాపీగా కనిపిస్తుంది. ఇంకా పైకి కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి దీని తర్వాత ప్రొసీజర్ అంతా ఇంకా సారీ చేంజ్ చేసుకొని ఇంకా దర్శనంకి వెళ్ళి, అంటే రథం చేయించుకొని దాని తర్వాత దర్శనం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట.
దాని కాస్ట్ 300 ఎంతో తీసుకున్నాము. పూజది అంటే రథం చేసేది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బస్సు ఆగిన తర్వాత, బస్సు ఆగిన తర్వాత దాని ఆపోజిట్లోనే కొంచెం లైన్గా ఉంటాయి ఇవి మా కర్పూర దండలు, అవిను మా నేమ్స్ కనిపిస్తున్నాయి, అదే చూపిస్తాను జూమ్ చేసి. నేను పసుపు తాడు కూడా ఇప్పాం కదా, అది కూడా ఇక్కడే పెట్టామంటే ఇక్కడే పెట్టేసాము, దాన్ని తగిలించాము. బస్సు ఇలా స్టాప్ అయిన ఆపోజిట్లోనే మనకు ఒక వే ఉంటుంది, ఆ వేకి వెళ్ళిపోతే డైరెక్ట్గా మనకి టెంపుల్ అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అస్సలు ఖాళీ లేవు, చూసారు కదా, పెళ్లి కార్లు, పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులు, చాలా మంచి. అంటే ఫిబ్రవరి మంత్ అంతా చాలా పెళ్ళిళ్ళు జరిగాయి, చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరిగాయి, అస్సలు రూమ్స్ ఎక్కడ ఖాళీ లేవు. జస్ట్ మాకు ఏంటంటే మా లగేజ్ అక్కడ పెట్టడానికి, మా సారీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాము మా హస్బెండ్ నేను. ఎందుకంటే అవే బట్టలతో మళ్ళీ అక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఇవే బట్టలతో వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇది నా సారీ, మీరు ఆల్రెడీ చూసారు కదా నేను టాజిల్స్ వేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే వాటర్ మిలాను, ఇంకా ఉసిరికాయలు, ఇంకా మామిడి కాయలు అలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారన్నమాట. కాకపోతే తినడానికి చాలా భయం. ఎప్పుడో మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇక్కడైతే రథం అయితే పూర్తి అయిపోయింది, రథం నుంచి డైరెక్ట్గా వచ్చాము. ఇంకా లోపల ఏమీ మేము మొబైల్ తీసుకొని వెళ్ళలేదు, బయట కౌంటర్స్ ఉంటాయి చాలా, కౌంటర్స్లో పెట్టేశాము. పెట్టిన తర్వాత ఇంకా రథం అది పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ముందు ప్రసాదం తీసుకొని దాని తర్వాత వెళ్దాము అని చెప్పి, ఇంకా ప్రసాదంకి మా హస్బెండ్ లైన్లో ఉన్నారు, నేను ఇక్కడ ఖాళీగా ఉన్నదని చెప్పి కూర్చున్నాను. మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసారు కదా టాజిల్స్ వేసుకున్నాను, సారీకి అవి నేనే వేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను ఇవి బ్యాంగిల్స్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోస్లోని, చూడండి. చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇవి సారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన బ్యాంగిల్స్. ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడే చూసారా ఎన్ని పెళ్ళిళ్ళు, ఇంకా అంటే పువ్వులు బాగా ఉన్నాయి, జస్ట్ అప్పుడే మ్యారేజెస్ అయ్యి అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నేను అలా వెయిట్ చేస్తున్నాను, ఎంత లైన్ ఉందంటే చూసారా బ్యాక్ సైడ్ మా హస్బెండ్ ఉన్నారు. నేను ఇక్కడ ఏం చెక్ చేసుకుంటున్నానంటే నాకు ఫీవర్ వచ్చింది కదా లాస్ట్ 3 డేస్ ముందు 4 డేస్ ముందు, నాకు చిన్న చిన్న పింపుల్స్లా వచ్చేసే పెదం పైన వేడికి కురుపులు వస్తాయి కదా, అలాగా చూసారా అంత పెద్ద లైన్ ఉంది. ఇంకా మాకు ఆ లైన్ మా హస్బెండ్ ఉండి నేను అక్కడ వెయిట్ చేసినప్పటికి బాగా ఆకలేసింది, 2:30 అలా అయిపోయింది. మేము లంచ్ చేసినప్పటికి ఎప్పుడో 7కి టిఫిన్ చేసేసాము, 9కి టిఫిన్ చేస్తేనే 2 కల్లా ఆకలి వస్తుంది, అలాంటిది 7:30కి ఎప్పుడో చేసి 7కి చేసేసామాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ చేంజ్ చేసుకున్నాం, మా హస్బెండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా మళ్ళీ బస్సెస్ వస్తాయంట, అంటే తెలుసు కదా కొండపైనకి ఎవరైనా దిగిన వాళ్ళు ఉంటే మళ్ళీ వెళ్ళడానికి బస్సెస్ వస్తాయి, అలా బస్ కోసం వెయిట్ చేసాము. ఇక్కడ ఏంటంటే కిందకు దిగిపోయిన తర్వాత అన్నవరం బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులు అస్సలు ఖాళీ లేవు. ఎందుకంటే రాజమండ్రి కాకినాడ నుంచి ఆ బస్సులు వస్తూ ఉంటాయి, మాకు ఎక్కడంటే తుని దగ్గరలోని ఖాళీ అవుతుంది అని చెప్పి బస్ డ్రైవర్ చెప్పగానే ఇంకా బస్ డ్రైవర్ పక్కన ఒక సీట్ ఉంటుంది చూడండి, అక్కడ కూర్చున్నాను, తునిలో ఖాళీ అయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. మేము 9 అలా అవుతుంది టైం చూసారు కదా, ఆ టైంకి ఎన్ఏడి రీచ్ అయ్యాము. ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పాను కదా ఫస్ట్ ఒక ఫెస్టివల్ అని చెప్పి, అది నా 16 రోజుల పండగ. నెక్స్ట్ జర్నీ ఇలా అన్నవరం వెళ్ళి రావటం. మళ్ళీ 3rd ఫెస్టివల్ ఏంటంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, జాతరలు, పరసు పండగ ఇలా అంటూ ఉంటారు కదా. మేము ఎన్ఏడి నుంచి వస్తుంటే మాకు బాజీ జంక్షన్లోనే ఇలాగ పరసు అవుతుంది. అసలు అంత నీరసంగా ఉన్నా కూడా వెళ్ళటానికి రీజన్ ఏంటంటే, నేను చూసారు కదా నా రూమ్ వీడియో చూసారు కదా చోడవరంలో, అక్కడ కొన్ని కొన్ని ఐటమ్సే ఉన్నాయన్నమాట, చపాతీ చేసుకునేది, ఇంకా ఉల్లిపాయలు అవి స్టోర్ చేసుకోవడానికి బుట్టలు అవేం లేవు. అలాంటిది ఇక్కడ పండగలో ఏంటంటే అన్ని ఐటమ్స్ సేల్ చేస్తారు కాబట్టి ఒకసారి వెళ్ళి, అంటే ప్రత్యేకంగా మళ్ళీ షాపింగ్స్కి వాటికి టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము చోడవరం బయలుదేరిపోతాం అన్నమాట. అందుకే ఇంకా చూద్దామని వచ్చాము. ఇక్కడ మీరు ఇవి చూస్తున్నారా టైంపాస్, మీలో ఎంతమంది ఈ టైంపాస్ తీసుకున్నారు, ఎన్ని పోగొట్టుంటారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఏ పండగకైనా మా హస్బెండ్తో, ఇది నా దగ్గర ఇప్పటికి 3 ఉన్నాయి, మా హస్బెండే ఆ 3 తీసుకున్నారు. లాస్ట్ 2 ఫెస్టివల్స్కి తీసుకున్నారు, అసలు 5 ఉండాలి, 5 మా హస్బెండ్ కొన్నారు, 2 ఏమొచ్చి మేము మా మదర్ వాళ్ళు ఏ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమి లాగేశారు, ఆ 2 పడిపోయాయి, అది పేపర్లో ఉన్నదని తెలియక దానికే నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. ప్రతి ఫెస్టివల్లో నేను టైంపాస్ అయితే ఒక్కటి తీసుకుంటాను కంపల్సరీ, అంటే మా హస్బెండ్తో కొనిపించుకుంటాను ఎంత ఉన్నా. నేను చిన్నప్పుడు అవి కొనుక్కునేటప్పుడు 2 రూపీస్ ఉండేవి, ఇప్పుడు ఒకటి ఈచ్ 1 10 రూపీస్ అన్నమాట. చాలా డెలికేట్గా ఉంటాయి, సెన్సిటివ్గా, నేను చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి, జాగ్రత్తగా ఆడాలి, జాగ్రత్తగా పెట్టాలి కూడాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి మురిమించడం అంటే చాలా
చాలా ఇష్టం. ఇంకా నేను చెప్తున్నాను, నాకు వద్దు నువ్వు తిను అని అంటే నేను జస్ట్ నువ్వు రెండు స్పూన్లు తింటాను అంటే నేను నువ్వు తీసుకుంటాను అని అంటే ఇంకా తనకి ఇష్టం కదా, ఇంకెందుకు అని చెప్పి తీసుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ అయితే అస్సలు తినకూడదు నేను ఆ టైంలో. ఇప్పుడైతే ఫుల్గా తింటున్నాను అనుకోండి, ఆ టైంలో తినకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పండగలు రాగానే ఇలాంటివి కొనమని చిన్నప్పుడు చాలా గోల పెట్టేదాన్ని మా మదర్కి, ఇవి కొనమ్మా కొనమ్మా అని చెప్పి. అప్పుడు 2 రూపీస్ ఉండేవి, ఇప్పుడు ఈచ్ వన్ 10 రూపీస్ అంట. నేను తీసుకునేటప్పుడు 2 రూపీసే ఉండేవి, కానీ నేను తీసుకోలేదు. అప్పుడు నేను అడిగేదాన్ని ఇవి కొనమని చెప్పి, అప్పటికి మా మమ్మీ 10 రూపీస్ ఇచ్చి 2 5 తీసుకో అని చెప్తే, ఎప్పుడో 5 తీసుకున్నా అవి ఎక్కడ పోగొట్టానో కూడా తెలీదు. ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి ఉంటాయి కదా, ఈ చపాతి చేయడానికి, మజ్జిగ కలపడానికి, అవన్నీ ఇక్కడ నేను ఇంకా చూశాను. మజ్జిగ కవ్వం కూడా ఇక్కడే తీసుకున్నా, లేదు ఏమి దొరకలేదు, ఒక బెలూన్ తీసుకొని ఇంకా టైం పాస్ తీసుకొని వచ్చేసాను అన్నమాట. ఇది ఈరోజు వీడియోలో టాపిక్. వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.